బర్త్డే పార్టీ ఎక్కడ ఇస్తున్నావే? ఇవాళ అన్నిటికీ లీవ్ పెట్టి నీ పార్టీ కోసం వచ్చాను. Many happy returns of the day. This is for you. Please don't disturb Jacob. నిన్ను ప్రేమించటం నాకు లేదు. లైఫ్ లో ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా ఉన్నాయి. ఒక్కసారి ఐ లవ్ యు చెప్పు. నీ బాధ్యతలను నేను తీసుకుంటా. ఏంటి వీడు? కనీసం ఆ బ్రేస్లెట్ అన్న తీసుకోవే. నాకే గనుక ఇలా గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు ఉంటే రోజుకి 10 సార్లు ఐ లవ్ యు చెప్తాను తెలుసా? బెస్ట్ ఆఫ్ లక్. అదండి జరిగింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యు కెన్ గో. బలమైన సాక్ష్యాధారాలు లేనందువల్ల ముద్దాయిని నిర్దోషిగా నమ్ము. నో యువర్ ఆనర్. ప్రేమించలేదన్న ఉన్మాదంతో ఒక స్త్రీని దారుణంగా హత్య చేసిన ఈ ముద్దాయి నిర్దోషిగా విడుదల కావడానికి వీల్లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసుకి లాయర్ మధురవాణికి ఏ సంబంధం లేదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యు కెన్ ప్రొసీడ్. సీ మిస్టర్ వాసు. వీపో వాసు. ఏ ప్రభా, ఇంకోసారి నా జోలికి రాకు. ఈ బ్రేస్లెట్ మీద బి అనుంది. అంటే వాసు, నీకోసం కొనుక్కున్నావునా? అవును మేడం. నో డిస్పాయింట్ యువర్ ఆనర్. నీ ప్రియురాలి పేరు కూడా వాసవి కావడం, ఆమె పేరులోనూ బి ఉండడం నీకు కలిసి వచ్చింది. డోంట్ వరీ, ఇప్పుడు వరుసగా ప్రశ్నలు వేస్తాను. పాఠం చెప్పినట్టు అవును కాదు ఏదో ఒక సమాధానం చెప్పాలి. ఓకే మేడం. అయితే అవునని కాకపోతే కాదని మాత్రమే చెప్పాలి. ఓకే మేడం, త్వరగా మొదలు పెట్టండి. మంచి ఉత్సాహంగా ఉన్నావు, బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. అయితే ఫస్ట్ క్వశ్చన్, జూన్ 14 రాత్రి వాసవి రూమ్ కి వెళ్ళావు అవునా? అవును. నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఆమెను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టావు అవునా? అవును. ఒప్పుకోలేదన్న కసితో కత్తితో పొడిచి హత్య చేసావు. దట్స్ ఇట్ యువర్ ఆనర్. రెమ్యునరేషన్ తీసుకుని పాఠం నేర్పిన క్లయింట్ తరపు లాయర్, కమిషన్ తీసుకుని అదే పాఠాన్ని వరుస క్రమంలో పీపీ గారు అప్పు చెప్పినప్పుడే ఇద్దరు నల్లకోటు న్యాయవాదులు హంతకుణ్ణి గాడ్ చేస్తున్నారనిపించింది. లాయర్, హంతకుడు, ఓ క్రైమ్. ఇది స్టోరీ. ఎస్ యువర్ ఆనర్. ఇండియాలో యావరేజ్ లైఫ్ స్పాన్ 60 సంవత్సరాలైతే ఆడవాళ్ల జీవన సగటు మాత్రం 40 సంవత్సరాలే. కట్నం బరువని కడుపులోనే స్త్రీ శిశువులను చంపేస్తున్నారు. ముక్కు పచ్చలారని బాలికలు కామాంధుల కర్కసత్వానికి బలైపోతున్నారు. టీనేజ్ విద్యార్థులు చాలా మంది డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టీనేజ్ దాటిన అమాయకురాళ్లను ప్రేమ పేరుతో వీడిలాంటి ఉన్మాదులు చంపేస్తున్నారు. పెళ్లి తర్వాత వరకట్ట చావులు ఉండనే ఉన్నాయి. ఆడవాళ్లని అన్యాయంగా చంపేస్తున్నారు. ఇప్పటికే ఫిమేల్ సెక్స్ రేషియో 900కు పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతి ఇద్దరు మగవాళ్లకు ఒక స్త్రీ ఉండే పరిస్థితి వస్తుంది. జాతి 150 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్లీ కన్యాశుల్కం వస్తుంది. ఇదేనా మనం కోరుకున్న అభివృద్ధి? వీడికి వేసే శిక్ష వీడిలాంటి ప్రేమోన్మాదులకి ఒడుకు పుట్టించేలా ఉండాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గిరీశం ఎప్పటి కన్యాశుల్కం? ఎక్కడ గిరీశం? ఇప్పుడు రావడం, పెద్ద ఆపద నుండి రక్షించడం, పైగా నా దగ్గరికి వెళ్ళమనడం. అవును మేడం, గిరీశం గారు మా తమ్ముడికి కూడా హెల్ప్ చేశారు. మీ తమ్ముడి పేరు వెంకటేశం కాదు కదా? అవును మేడం. ఆనాటి కుహాన సంస్కర్త గిరీశం పేరు పెట్టుకున్నా చాలా గొప్ప పనిచేశారు. ఈయనెవరో చిత్తశుద్ధి ఉన్న సంస్కర్తలా ఉన్నారు. ఓసారి కలిసి అభినందించాలి. ఓకే, నెక్స్ట్ కమ్ టు ది పాయింట్. నీ సంగతి ఏంటమ్మా? మీ వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తా, హ్యాపీగా ఇంటికెళ్ళిపోతావా? సమస్య రిపీట్ కాదని గ్యారంటీ ఏంటి మేడం? దేర్ యు ఆర్ గౌరీ. స్త్రీని మార్కెట్లో వస్తువులా వెలకట్టే సమాజం ఉన్నంతకాలం అయితే వరకట్నం, కాకపోతే కన్యాశుల్కం. తగిలే రాయి ఏదైనా కావచ్చు, దెబ్బ మాత్రం స్త్రీలకే. మారాలి, మన యాటిట్యూడ్ మారాలి. మార్పు మనతోనే. ఒక ఉమ్మతో, ఒక గౌరీతో, ఒక మధురవాణితోనే మొదలవ్వాలి. ఈరోజు ఉమ్మ కడుపులో ఆడపిల్ల సమస్య, దానికి పరిష్కారంగా ఏ విడాకులో ఇప్పించి కడుపులో పిల్లను బతికించుకోవచ్చు. రేపు ఇంకో సుమ, ఎల్లుండి మరో రమ. ఎంతమంది, ఎంతమందికి విడాకులు ఇప్పించగలం? ఏం చేయాలో చెప్పండి మేడం. ఉద్యమించాలి. ఇన్ఫాంట్ కిల్లింగ్ మీద తిరగబడాలి. ఓ ప్రపంచం సృష్టించి కడుపులోనే స్త్రీ శిశువును హత్య చేయడాన్ని సమూలంగా నిర్మూలించాలి. నా శక్తిని తోడుగా ఇస్తాను. ఆర్గనైజేషన్ అగేనెస్ట్ ఇన్ఫాంట్ కిల్లింగ్ అనే సంస్థను స్థాపించి గత 10 ఏళ్లుగా ఎన్నో కేసుల్ని పరిష్కరించాం. నువ్వు కూడా ఈ సంస్థలో పార్టిసిపేట్ చేసి ఎందరో స్త్రీలు మృతులు కాకుండా కాపాడాలి.
నీకు తెలియకుండా ఏ ఆడ శిశువు అన్యాయంగా కడుపులోనే చావకూడదు. మేడం, ఈ ఉద్యమంలో నన్ను కూడా చేర్చుకోండి. దాట్స్ ద స్పిరిట్. ఉమా, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నీ డైవర్స్ లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని నేను చూసుకుంటాను. మరి బ్రిగేడ్ లో నీ జాబ్ రిజైన్ చేస్తా? ఓకే మేడం, మరి ఇంకా వెళ్ళొస్తా. శ్రీ గౌరీ, గిరీశం గారు ఎక్కడుంటారు? నమస్తే. 500 ఒక వంద తక్కువ. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి తీసుకెళ్లి ఈవిడ చేయవలసిన పనులు చెప్పండి. అలాగే మేడం. స్మోక్ కిల్స్ ద ఫీల్. పొగ అనుభూతిని చంపేస్తుంది. క్యా బాత్ హై. దమ్ము దమ్ముకి వచ్చే ఫీలింగ్ ముందు ఈ ఫీలింగ్ లెక్క. వావ్. వర్షంలో సుందరి పొగ తాగని పెదాలకు ఇస్తానం చూంది ఓ హాట్ కిస్. వావ్ సెక్సీ. సిగరెట్ సేబి గరం రతాక్యా. వావ్ టెంప్టింగ్. డోంట్ స్పెండ్ మనీ ఫర్ స్మోకింగ్. ఐ లైక్ ఇట్. స్మోకింగ్ ఖర్చు మానేస్తే వర్షంలో డాన్సా? ఎలా ఉంది ఏంటి గురు? ఎలా ఉందంటే మాట్లాడమేంటి? తను చెప్పింది కదా అని వర్షంలో తడిచాను. జలుబు చేసింది కదా అని ఓ దమ్ము లాగాను. దాట్ ఈస్ లాక్ పటి ఫ్రమ్ యూకే. ఒరే మిస్టర్ అడ్డబొత్తు, ఇవాళ మన వ్యాపారం దివ్యంగా సాగాలని, పుష్కరంగా కమిషన్ దొరకాలని, మన కడుపులు ఇవాళే పూర్తిగా నిండాలని అని నీ ఇష్టదైవాన్ని స్మరించుకో. మరి మీరు? నేను నా ఇంటి దగ్గర స్మరించుకుని వచ్చా. అలాగా? నువ్వు గాని. I am Lakpati from UK. Oh. I am Rama Shastri from HK. You mean Hong Kong? Na, Hanmakonda. Good job. Well, naku pellam kavali. India lo pellalu dorakaru. You got a good joker. No, I am marriage broker. Take your seat. Thank you, sexy. Chudu Mr. Lucky Party. రిజిస్ట్రేషన్ ఫీజు 1,000 రూపాయలు అవుతుంది. ఓకే ఓకే, ఇచ్చాననుకో. అనుకోవడాలు లేవండి, ఇవ్వండి. ఓన్లీ క్యాష్. ఓ సంతే కదా సార్? ముందు 500 ఉంచండి, పనయాక కమిషన్ తో పాటు మిగతా బ్యాలెన్స్ ఇచ్చేస్తారు. ఓహో, రిజిస్ట్రేషన్ లో రేసానుకో సార్, కమిషన్ లో ఎంతకు వస్తారు? అవును, మాది కోస్తానే. ఓహో, తెనాలి. కోస్తా తెనాలి. ఇదిగో ఇందులో ఫోటోలు ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. ఓకే. పేర్లు లక్ష్మి, గౌరీ, భీమశంకరం గారి అమ్మాయిలు. గౌరీ బాగుంది. ఎన్ఆర్ఏ సంబంధం అని చెప్పండి. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అడగండి. ముందు అమ్మాయిలు చూడండి. ముందు కట్నం, తర్వాతే అమ్మాయి. కట్నం నచ్చకపోతే? వెరీ సింపుల్, అమ్మాయి కూడా నచ్చదు. నచ్చితే పిల్లల తల్లైనా పర్వాలేదు. నో 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 నో, ఐఎమ్ వెరీ ట్రెడిషనల్. జాతకం కూడా కలవాలి. ఓహో, లండన్ నుంచి వచ్చిన జాతకాలు పిచ్చి మాత్రం పోలేదు. అమ్మాయి గౌరీకి కుజదోషం ఉందట, 10 లక్షలు కట్నం ఇస్తారు. అది అనుభవించడానికి నేను బతుకుండాలి కదా. గౌరీ క్యాన్సిల్. లాకీని అడగండి. లాకీ కాదు, కాకీ కాదు, అమ్మాయి పేరు లక్ష్మి. ఆ అమ్మాయికి అంత ఇవ్వరు. ఇచ్చిన మహా ఇస్తే ఓ 5 లక్షలు ఇస్తారేమో. అయినా పెద్ద అమ్మాయికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయికి పెళ్లి ఎలా చేస్తారయా? చూడు, వేరే ఫోటోలు ఉన్నాయి, అవి చూసుకో. నీకు 500 కమిషన్ ఎక్స్ట్రా ఇస్తాను. ఎలాగైనా లాకీని ట్రై చేయండి. అంత త్యాగం ఎందుకు లేకండి ఆయన? నాకు చాలా పనులున్నాయి, దయచేసి తమరు బయలుదేరండి. ఇంకో 50 అడిషనల్ గా ఇస్తాను, కన్ఫర్మ్ చేసేయండి. అలాగే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను, మీ ఫోటోలు 4 ఉంటే ఇవ్వండి. 4 ఎందుకండి, ఒక దాల్దా ఖర్చు దాంట్లో. ఇదిగోండి ఫోటో. ఓకే, వెళ్ళొస్తా. ఎక్స్ట్రా ఇస్తానన్న 50 మాట మర్చిపోకండి. బాయ్ సత్య. గురు గారు 50 ఎక్స్ట్రా ఇస్తానన్నాడు, కొంప తీసి రూపీస్ కాదు కదా. తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నానంటావా? లే, మా గౌరీ సంబంధం ఏం చేశావు? అయ్యా, మీరు 2 లక్షలు విమరించినా పెద్ద అమ్మాయి కుజదోషం ఉందని చెప్పి పెళ్లి చేయడం చాలా కష్టం. ఈ మధ్య ఎన్ఆర్ఐ వాడు తగిలాడు. అదేమిటో గాని ఇక్కడ కన్నా అక్కడే జాతకాలు పిచ్చి ఎక్కువట. అయ్యా, కొంచెం కష్టం తక్కువైనా వాడు చిన్నమ్మాయి వైపే మొక్కుతున్నాడు. అప్రాచ్యప మాటలు మాట్లాడుకు శాస్త్రి. పెద్దదానికి చెయ్యకుండా చిన్నదానికి ఎలా చేస్తావయ్యా? అయ్యా, కాస్త పట్టు విడుపులు ఉండాలండి. భీమశంకరం గారు తమరు ఊరండి, కన్ను మూసి తెరిచే లోపు లేడీ డయారా జాతకంతో సమానంగా మన గౌరీ జాతకాన్ని మార్చేస్తా. వద్దులేవయ్యా శాస్త్రి, అంత పెద్ద డయానాని చిన్నప్పుడే యాక్సిడెంట్ సరిపోయింది. అవును గాని ఎన్ఆర్ఐ కుర్రాడు అంటున్నావు, మనిషి బాగుంటాడా? సరక్షణమైన పేరండి బాబు, లక్ష్మీపతి.
పైవాడు ఆశ పెట్టినట్టు కాకపోతే మరేమిటండి? లక్ష్మీ లక్ష్మీపతి సరిగ్గా అతిగట్టు లేవు రెండు పేర్లు. అబ్బాయి స్థితిగతులు ముందు వెనక. అబ్బా ఆ విషయం నాకు వదిలేయండి. అబ్బాయి మోచేతికి ఎముక లేదండి, రమ్మండి. ఏ యాక్సిడెంట్ లో పోయిందా? మొదట దుమదుమలాడినా మీరు సరసలేసమండి. పోతే అబ్బాయి విషయానికి వద్దాం. అబ్బాయి దానవలో కన్నుడు అంతటి వాడు. అమ్మాయిని విలాసాల్లో ముంచెత్తాడండి. సుఖపడ్డం తెలిసినవాడు, డబ్బుకి బాగా విలువనిచ్చేవాడు. మీరు నిశ్చింతగా ఉండండి. మంచి రోజు చూసి పెళ్లి చూపులకి రమ్మనం. పెళ్లి చూపులు నిశ్చితార్థం అంటే పిచ్చిగారి తస్తాడేమో. అయ్యా ఏం లేదండి, మీరు ఒక్కసారి ఆఫీసుకు వస్తే ఫోటోలు చూపిస్తాను, నచ్చితే ఏకంగా నిశ్చితార్థం పెట్టుకోవచ్చు. అఘోరించింది చాలు గాని పెట్టాయి. ఎరా అడ్డబొట్టు, అయ్యా మధ్య మధ్యలో వేధవ నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావేమిటి? చూడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేయటమే పెళ్ళిళ్ళ పేరయ్య ప్రథమ లక్షణం. ఇన్నాళ్ళకి ఈ శిష్యుడికి జ్ఞానోదయం కలిగించారు గురుగారు. నీ జన్మ ధన్యం.